భీమవరంలో వంత పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆసుపత్రి నిర్మాణానికి మరో 28 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయని, ఇక త్వరలోనే పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సీఎం జగన్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటున్నారని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్తో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ రూపీస్. గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గారు గ్రంథి శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్పుగా ఛార్జ్ తీసుకున్నారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు సాగుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్, ముందుగా ప్రభుత్వ విప్పుగా మీరు ఛార్జ్ తీసుకున్నది ముందుగా మా 99 ఛానల్ తరఫున శుభాకాంక్షలు. ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఏ విధంగా మీరు ముందుకు సాగుతున్నారు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో భీమవరం ముందని చేస్తుంది? ముఖ్యంగా భీమవరానికి సంబంధించి 100 బెడ్డెడ్ హాస్పిటల్ డెవలప్మెంట్ కానీ, అలాగే తాడేరు బ్రిడ్జి కానీ, అలాగే అప్రోచ్ బ్రిడ్జెస్ కానీ, 3 యనమదురు డ్రైన్ మీద బ్రిడ్జెస్కి అప్రోచెస్కి శాంక్షన్ చేయించడం కానీ, అలాగే పట్టణంలో ఎప్పటి నుంచో ప్రజలకి సంబంధించి రోడ్స్, రూరల్లో కానీ టౌన్లో కానీ, ఈ రోడ్స్కి సంబంధించి ఇబ్బందుల్ని తొలగించి రోడ్లు అభివృద్ధి చేయడం కానీ, అలాగే ఏదైతే డబులింగ్ రైల్వే డబులింగ్ అయిన తర్వాత ప్రతి రైల్వే గేట్ దగ్గర కూడా అండర్పాస్లు రావడం, అయితే రైల్వే గేట్ లేని కాడ కూడా మనకు అండర్పాస్లు పెట్టడం, అలాగే బైపాస్ రోడ్డుని టౌన్కి విస్తరణకి అనుకూలంగా ఈ అండర్పాస్లు అనేవి భారీ వాహనాలు వెళ్ళే విధంగా రైల్వే అధికారులతో మాట్లాడి వాటి నిర్మాణానికి, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఇవన్నీ కూడా చేయడం, దాంతోపాటుగా జిల్లా కేంద్రాన్ని ముఖ్యంగా భీమవరం జిల్లా హెడ్ క్వార్టర్గా తీసుకురావడానికి కృషి చేయడం, అలాగే జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్తున్నాం. అలాగే ఇప్పుడు మీరు ఆల్రెడీ 4 ఏకర్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి మీరు శాంక్షన్ చేస్తారు మీ కుటుంబ సభ్యులతో, ఇప్పుడు దానికి ఎంత శాంక్షన్ అయ్యింది 100 బెడ్స్కి ఇంకా కావాల్సిన అమౌంట్? యాక్చువల్గా అది గతంలో 10 కోట్ల 15 లక్షల రూపాయలు నాబార్డు 50 పడకల కోసం ఎగ్జిస్టింగ్ సిహెచ్సి ఏదైతే ఉందో దానికి సంబంధించి దాని మీద 50 పడకలు కట్టడానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడున్న హాస్పిటల్ దగ్గర 50 పడకలు అదనంగా కట్టడానికి కావలసిన స్థలం కానీ, లేదా ఆ బిల్డింగ్స్ మీద పైన కట్టడానికి టౌన్ ప్లానింగ్ అనుమతులు కానీ రాని కారణంగా, మరి ఏదైతే 100 బెడెడ్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ కావాలని గతంలో రాజశేఖర్ రెడ్డి గారిని అడిగామో ఆ ఏరియా హాస్పిటల్ సాధించడం కోసం అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి 4 ఏకర్స్ కావాలి అంటే దాన్ని 4 ఏకర్స్ డొనేట్ చేయడం జరిగింది. ఫోన్ మా కుటుంబం తరఫున 4 ఏకర్స్ డొనేట్ చేసిన తర్వాత అక్కడ శంకుస్థాపన చేసి 10 కోట్లతోటి పని మొదలుపెట్టిన తర్వాత అదనంగా పూర్తి స్థాయి ఏరియా హాస్పిటల్గా దాన్ని తీర్చిదిద్దడానికి ఇంకొక 50 పడకలకి సంబంధించి పూర్తి స్థాయి ఏరియా హాస్పిటల్గా నిర్మాణం చేయడానికి అవసరమైన నిధులు గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగగానే నాబార్డు నిధులు ఇంచుమించు 28 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ వారంలోనే దాన్ని జీవో కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి టెండర్స్ కూడా 10-15 రోజుల్లో టెండర్స్ కూడా పిలవడం జరుగుతుంది. పూర్తి స్థాయి 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ అక్కడ నిర్మాణం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం జరిగింది, దానికోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్కి ఇటు టీడీపీ, ఇటు జనసేన రెండు కంబైన్గా కలిసి వస్తాను. ఇప్పుడు Y0 175 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, దీని ఏ విధంగా రెండు పార్టీలు కలిసి వస్తున్నాయంటే వాళ్ళు అంగీకరించారు. ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు. ఎందుకంటే కనుక వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తే కనుక వాళ్ళకి అసలు గతంలో వచ్చిన 23 సీట్లు కూడా రావు. 175కి 175 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. కాబట్టి ఏదో రకంగా అసెంబ్లీలోకి ఆ 23 స్థానాలు కాకపోయినా కనీసం 3 స్థానాలన్నా సాధించుకోవాలంటే కనుక మన అందరం కలిసిపోవాలి. ఒక సిద్ధాంతాలు లేవు, ఒక నిబద్ధత లేదు, ఒక నిజాయితీ లేదు. ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా జనసేన పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద అనేక అవాకులు చవాకులు పేలింది. వాళ్ళ కుటుంబం అంటే ఆఖరికి పవన్ జనసేన అధ్యక్షుని తల్లిని గురించి కూడా విమర్శించిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. అలాగే తెలుగుదేశంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గురించి, తెలుగుదేశం పార్టీ గురించి కూడా జనసేన అధ్యక్షుడు అనేక విమర్శలు చేశాడు.
అవకాశవాదం అవకాశవాదం వాళ్ళ వాళ్ళు విమర్శించుకున్నా ఎన్ని తిట్టుకున్నా ఎన్ని చేసుకున్నా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేస్తున్న మంచిని చూసి ఈర్ష్యా ద్వేషాలతోటి ఏంటంటే ఆ రెండు పార్టీలకి ఉనికి ఇంకా రేపు 24లో కలిసి వెళ్ళకపోతే ఆ పార్టీలే అనే ఉండవు తుడిచిపెట్టుకుపోతాయనే భయంతో అధికార కాంక్షతోటి ఏదో రకంగా అధికారాన్ని చేకించుకోవాలని పైకి ప్రయత్నం కింద కనిపిస్తున్నప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కలిస్తే కనీసం అసెంబ్లీలోకి అడుగు పెట్టచ్చు. ఎందుకంటే కుప్పంలో మన మున్సిపాలిటీ కానీ అన్నీ కూడా ఓడిపోయారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మొన్న పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం జరిగింది. కనీసం తెలుగుదేశం ఓట్లతోటి గెలుద్దాం. అంటే ఎంత దిగజారాడంటే సొంతంగా గెలవలేని అసమర్థులు అందరూ కూడా కలిపి పోటీ చేసి ఏదో రకంగా గట్టెక్కుదాం అనే ప్రయత్నం ఇది. ఇది ప్రజలందరూ కూడా అవగాహన చేసుకున్నారు. వెళ్తుంది పవన్ కళ్యాణ్ అన్న ఆయన మళ్ళీ భీమవరంలో పోటీ చేసినా కూడా మళ్ళీ నేను ఇక్కడ తప్పనిసరిగా విజయం సాధిస్తాను. ఎందుకంటే ప్రజల యొక్క అభిమానం గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి ప్రజలకు కావలసిన వాడిని, అందుబాటులో ఉన్నవాడిని, ఆయన ఎక్కడ ఉంటాడో తెలీదు. అసలు ఇప్పుడు ఉండి పార్టీ పెట్టింది ఆంధ్రాలో, ఆంధ్రాలో పార్టీ పెట్టాడు, హైదరాబాద్లో ఉంటాడు ఆయన. అప్పుడప్పుడు షూటింగ్ గ్యాప్లో వచ్చి ప్రచారం చేస్తూ ఉంటాడు. ఒక స్టాండర్డ్ అనేది లేదు. ఇవాళ మాట్లాడిన మాటకి మర్నాడు మాట్లాడిన మాటకి సంబంధం ఉండదు. అసలు ఒక సిద్ధాంతం లేదు, ఒక మాట మీద నిలకడ లేదు. ఇటువంటి వ్యక్తుల్ని ప్రజలు ఎలా నమ్ముతారు? ప్రజలు నమ్మరు. సార్, ఇప్పుడు రేపు వచ్చి ఎలక్షన్స్కి మన భీమవరం కాన్స్టిట్యున్సీ తరపున మీరు ప్రజలకు ఎటువంటి వాగ్దానం ఇవ్వబోతున్నారు? ఒక వాగ్దానం అనేది కాదు. అంటే భీమవరం పూర్తిగా అభివృద్ధి చేయడం అనేదే పని, అదే వాగ్దానం. ఎప్పుడు కూడా నిరంతరం కూడా భీమవరం అభివృద్ధి కోసం అంకితమై పనిచేస్తాననేదే నా వాగ్దానం. సార్, థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు రేపు వచ్చి ఎలక్షన్స్లో తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని, అలాగే భీమవరంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన తానే విజయం సాధిస్తానని, అలాగే భీమవరం ప్రజలందరికీ కూడా అభివృద్ధి పదంలో నడిపించే విధంగా తన పనులు ఉంటాయని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ హనుమంతో బ్రహ్మేంద్ర.